పారాఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం అలాగే భారతదేశం గర్వపడేలా చేసినటువంటి దీప్తి జీవాన్జీ మరి కాసేపట్లో 9:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోబోతా ఉంది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనతో పాటు మార్నింగ్ న్యూస్ లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్నింగ్ న్యూస్ కి ఒకసారి ఇన్వైట్ చేద్దాం. రండి అమ్మ, రండి. అమ్మ మైకి అమ్మ, ఏం పేరు పెద్ద? నాకు జీవన్జీ యాదగిరి. జీవన్జీ యాదగిరి, ఏం పని చేస్తావు? నేను లారీ వెల్ఫేర్ చేస్తాను. లారీ వెల్ఫేర్ గా చేస్తారు. ఎక్కడ? కల్లెడలో సార్. కల్లెడలో. ఎంత వస్తుంది నాకు నెలకు? వచ్చేసి 10,000 దాకా వస్తాయి. 10,000 వస్తాయి నెలకు. నువ్వేం చేస్తావు అమ్మా? నేను రోజు కూలి పని పోతాను. కూలి పని పోతావు. మీ కూతురు ఒలింపిక్ పారాఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించింది, మీకు ఎట్లా ఉందమ్మా? హ్యాపీగా ఉన్నది సార్. మాట్లాడిరా మీరు గెలిచిన తర్వాత? ఏమన్నది? కొంచెం ఫీవర్ వల్ల నేను గోల్డ్ మెడల్ తీయలేకపోయినా, లేకపోతే దానివల్లనే అమ్మ నాకు బ్రాంజ్ మెడల్ అనేది తీసుకొచ్చిన. నేను మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకొస్తా అని నా గోల్ ఉన్నది, కాకపోతే నా సహకరించలేదు నా బాడీ అని మాట్లాడింది. నేను బాధపడకరానని వీళ్తూ ముఖ్యం మాకు తర్వాత మెడల్ అని. ఏంది, పేపర్లలో చాలా వార్తలు వచ్చినాయి, అమ్మాయి చిన్నతనం నుంచి చాలా అవమానాలకు గురైంది, చాలా ఇబ్బందులకు గురైంది అనేటువంటిది వచ్చింది, నిజమా ఇది? నిజం సార్. ఆమె కొంచెం పుట్టినప్పుడు మొర్రి తోటి పుట్టింది సార్, కొంచెం తలకరిచిన అంటే మాది మేనరికం వల్ల అన్నట్టు సార్. దానివల్ల బాగా దూన్ చేసేది, ఆగం చేసేది, అందరు కొంచెం మంకి మంకి అని పిలిచేవారు, బాగా ఏడ్చి దూన్ చేసేది. స్కూల్ పంపినప్పుడు కూడా బాగా అల్లరి చేసేది. అంటే మీ బిడ్డ రన్నింగ్ చేస్తుందని చెప్పి మీ బిడ్డ ఇట్లా, అంటే మామూలుగా అందరు ఆడే దాంట్లోనే ఆమె ఫస్ట్ ప్రైజ్లో ఉండేది, ఇది స్పెషల్ కేటగిరీ, దాంట్లో వచ్చింది. అసలు మీ బిడ్డ ఇలా ఎదగడానికి కారణం ఎవరు సార్? ఆర్డీఎఫ్ రూరల్ స్కూల్ సార్ యజమాన్య వాళ్ళ వెంకటేష్ సార్ గుర్తించింది సార్. 15 ఆగస్టు 26 జనవరి వచ్చినప్పుడల్లా ఫోర్స్ పెడతారు ఏదో ఒకటి, పెట్టినప్పుడు ఈ అమ్మాయిని ఊరికైనా గమనించింది సార్. గమనించి ఈ అమ్మాయిని ఎట్లయినా వరంగల్ ఆడి ఆటలు పెడతారు, నేషనల్ వరకు వరంగల్ తీసుకెళ్ళిండు. వరంగల్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఈ అమ్మాయికి తెలియదు, లేదు ఫోర్త్ క్లాస్ అవుతుంది. ఆ మా అమ్మ నాకు టిఫిన్ పెట్టు, సారు టిఫిన్ పెట్టుకొని 100 రూపాయలు పట్టుకొని రమ్మన్నాడు, ఆటల పొట్లే పోవాలట అని అంది. అంటే ఎందుకు ఇప్పుడు ఎంతో అంత అర్జెంట్, పైసలు ఎక్కడ అది అని వీళ్ళ అమ్మ వాళ్ళు అల్లారు చేసి సార్ వచ్చింది తెలియదు. సార్ వచ్చారు, సార్తో సారే మాట్లాడారు, అమ్మ టిఫిన్ పెట్టి 100 రూపాయలది, మేము వరంగల్ పోతాం ఛార్జీలకు ఆడ ఆటల పోటీలు అని అన్నది. అంటే పోయింది, పోయినాక ఆడ గెలిచింది ఫస్ట్ టైం. తర్వాత నెక్స్ట్ టైం మెడల్ పట్టుకొని వచ్చింది సార్. పట్టుకొని వచ్చేసరికి ఏంది అనేది ఏంటిది అంటే, నేను ఫస్ట్ వచ్చిన అమ్మా అంటే, మా అమ్మ నువ్వు ఫస్ట్ వచ్చిన తల్లి అని చిన్నప్పుడు సార్ మేము ముద్దాడినాం. అంటే ఇప్పుడు ఆమె పెరుగుదల ఎట్లా ఉందమ్మా? అంటే ఆమె స్కూల్ ఈరోజు సార్ చదువు చెప్పేది సార్, ఇప్పుడు అంతా చదివేది, కొంచెం తెల్లారే వారికి కొద్దిగా మర్చిపోయేది, దాని వల్ల కొంచెం గుర్తు ఉండకపోయేది ఐక్యూ వల్ల. అయితే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం సార్, కొంచెం ఐక్యూ తక్కువ ఉన్నది, ఏం కాదు యాక్టివ్గానే ఉన్నది కదా అని డాక్టర్ అన్నారు సార్. అంటే నీకు ఎంతమంది సంతానం? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. జీవాంజీ చిన్నామేనా పెద్దామేనా? మేము పెద్ద. దీప్తి పెద్ద. దీప్తి అమూల్య చిన్న. దీప్తి పెద్ద, ఈమె తర్వాత అమూల్య. అమూల్య వచ్చిందా? ఓకే. ఇప్పుడు మీ బిడ్డ కు ట్రైనింగ్ ఇచ్చినటువంటి సారు వెంకటేశ్వర్లా? వెంకటేశ్వర్ల గారు కూడా దీప్తి నువ్వు మెడల్ ఒలింపిక్ మెడల్ సాధించినాక చూసి చనిపోతా అని చెప్పిండట. మెడల్ సాధించిన తర్వాత చనిపోయాడు ఆయన. ఆయన నిన్ననో ఏమో నిన్ననే చనిపోయాడు పాపం వెంకటేశ్వర్లు సారు. మీ బిడ్డ వల్ల ఎందుకు మాకు ఇట్లాంటి బిడ్డ పుట్టిందని ఎప్పుడన్నా బాధపడ్డ క్షణాలు? ఆమె కొంచెం దూన్ చేసినప్పుడు మేము బాధపడ్డ క్షణాలు ఉన్నాయి సార్. బాగా అంటే అసలు మస్తు అల్లరి చేసేది, చెట్లు ఎక్కేది, గోడలు ఎక్కి అట్లా అల్లరి చేసేది అన్నట్టు. ఇక మారుతుంది అని స్కూల్ పంపడంతో కొద్దిగా మారింది సార్. తర్వాత ఈ నేషనల్ వరకు పీటీ సార్ నెట్టించుకొచ్చిండు, అమ్మాయి నా నుండి కాదు అనగానే సార్ నాగపూర్ రమేష్ సార్ చూసుకొని, నాగపూర్ రమేష్ సార్ ఇంతవరకు ఆయనే తీసుకొచ్చింది సార్. ఇండియన్కి వచ్చిన నాగపూర్ రమేష్ సార్ మీకు ఎట్లా పరిచయం
సార్ ఆమె ఖమ్మంలో షూ లేకుండా ఆడుతుంది సార్, ట్రాక్ మీద పరిగెడుతుంది, బాగా పరిగెడుతుంది. అబ్బా ఇంత మన మన హైదరాబాద్ మన వరంగల్ జిల్లాలో ఇంత మంచి అమ్మాయి ఉన్నదా అని, అసలు షూ లేకుండా ఎట్లా పరిగెడుతుంది అని ఎవరు తీసుకొచ్చిల్లు, ఎవరు తీసుకొచ్చేసరికి పీటీ సార్, నేను పీటీ సార్తో వచ్చిన అని చెప్పింది అది అమ్మాయి. సార్ని పిలిచి ఎక్కడే ఏం కదంటే మరి కల్లడ ఆడే స్కూల్ కదా, మరి షూ లేకుండా ఎట్లా తీసుకొచ్చినావు అంటే ఇక అమ్మాయి ఫస్ట్ వచ్చింది, వాళ్ళ పరిస్థితి కొద్దిగా అది లేదు, ఏ షూ అంటే వాళ్ళకు అన్న నేను చెప్పిన కదా కొంచెం వాళ్ళు వినిపించుకోలేదు అంటే అప్పటికప్పుడు స్కూల్ యజమాన్యం అప్పటికప్పుడు షూ ఇప్పించి ఆమెను అంతవరకు చేసాక సార్ వాళ్ళు ఇక్కడ సీటు మేము ఇస్తాం హైదరాబాద్ సాయిలో ఇస్తాం, అమ్మాయిని పంపించాలంటే ఆమెకు వెళ్తూ మంచిగా ఉండదు సార్ మేము పంపించాం, అప్పుడెప్పుడు ఒకసారి పిడిచి లాగా వస్తుంది మేము పంపించాం సార్ అంటే లేదమ్మా అస్సలే ఒప్పుకోము పంపించాలి, మీరు అట్లా ఇట్లా చేస్తారు చెప్పు గంత మంచి అమ్మాయిని అని అంటే లేదు సార్ మేము పంపించడానికి మాకు డబ్బులు ఎన్నో మా పరిస్థితి ఏది లేదమ్మా అంత గవర్నమెంటే పెట్టుకుంటుందని సార్ చెప్పిండు. చెప్పినాక తీసుకుపోయి సార్ అక్కడ తోలొచ్చినాక రెండు మూడు సార్లు ఏడిచింది, ఇక గ్రూడ్ దాటి స్కూల్ పోవాలంటే కష్టం అన్నట్టు, అయితే కష్టం ఉన్నది కదా అని అంటే స్కూల్ పోకుండా నాన్న అక్కడ ఎగ్జామ్ రాదుది సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా, ఇక మేము పంపించిన సార్ పంపించినాక బట్టలు పిండుకోవడం బట్టలు పిండుకోవడానికి బట్టలు కానీ వారానికి ఒకసారి రెండు సార్లు అట్లా ఒక రెండు మూడు సంవత్సరాలు దానక పోయినా సార్, పోయి చేసి వచ్చిన కానీ ఇక నాగపూర్ సమస్య ఒక కూతురు లాగా అందరూ ఒక తీరుగా చూసుకుంటే దీప్తుని ఒక తీరుగా చూసుకునేది సార్, మొత్తం సారే చూసుకున్నాడు సార్. ఇక ఇంతలోపు నేషనల్లో ఫస్ట్ వస్తా అంటే ఆమెకి ఎవరైనా స్పాన్సర్స్ కావాలి, ప్రాబ్లం అవుతుంది అంటే మళ్ళా మేము ఆడే చూసుకుని రామారావు సార్ కడిపి నేను నెల 15,000 ఇప్పిస్తా అని సార్ అనడంతో నెల 15,000 ఇప్పించిన ఫ్లైట్ టికెట్ తీపించేది సార్. ఇక దానివల్ల బిడ్డ ప్రపంచ వేదిక మీద మొత్తం ఈ 150 కోట్ల మంది ప్రజలు గర్వపడేటట్టు నీ బిడ్డ ఒక గొప్ప పథకాన్ని సాధించుకొచ్చి పెట్టింది. అంటే ఆ బిడ్డకు జన్మనిచ్చిన మీరు ఒకరోజు నా బిడ్డ ఈ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తుంది అని అనుకున్నారా? అంటే ప్రజలు ఊర్లో అవమానిస్తా ఉంటే అమ్మాయిని అందరు మస్తు ఊరు వాళ్ళు అవమానించి చుట్టాలు కూడా అవమానించిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు అలాంటిది అందరూ ఈరోజు నా బిడ్డ దేశంలో అందరూ స్టేటస్లు పెట్టుకొని అందరూ అది చెప్తాను సార్ ఈరోజు. అయితే మేము కూడా చాలాసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినాము, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసినాము ముఖ్యమంత్రి గారికి, దీప్తికి హైదరాబాద్లో 500 గజాల స్థలంతో పాటు ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాము, అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలి దీప్తి గాని అని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నేను అనుకుంటా ఉన్నా, ఎందుకంటే ఇవాళ 9:30కి దీప్తి హైదరాబాద్లో ల్యాండ్ కాబోతా ఉంది విత్ మెడల్తో. సో వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోయే క్రమంలో మార్నింగ్ న్యూస్లో మన స్టూడియోకి వచ్చినారు. దీప్తి జీవాంజీ ఈ దేశానికి అంటే అన్ని వైకల్యాలను ఎదిరించి అవమానాలను భరించి అవమానాల మధ్యలోంచి అవమానాల సుడిగుండంలోంచి ఒక అవనిలోనే ఒక గొప్ప మహిళగా ఎదిగినటువంటి దీప్తి జీవాంజీ మరిన్ని పథకాలు సాధించి ఈ దేశాన్ని గర్వపడేలా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉంది తిన్మార్ మల్లన్ టీం కూడా. అలాగే దీప్తి తల్లిదండ్రులు కడు పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వ్యవసాయ కూలి పనులకు పోయేటువంటి తల్లి, ఒక లారీలో వెల్ఫేర్గా పనిచేసేటువంటి ఒక తండ్రి అంటే లారీ క్లీనర్గా పనిచేసేటువంటి తండ్రి, ఇంత బీదరికంలో ఉన్నటువంటి కుటుంబంలోంచి ఒక ఆణిముత్యం బయటకు వచ్చి ప్రపంచ వేదికను నెగ్గడం, ప్రపంచంలో శభాష్ అనిపించుకోవడం, భారతదేశం గర్వపడేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం, అలాగే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసిండు ఆమె పథకాన్ని అభినందిస్తూ, అలాగే చాలామంది ప్రజలు కూడా అనేక వేదికల మీద దీప్తి జీవాంజీని పొగుడుతూ ఉన్నారు. సేమ్ టైం తీన్మార్ మల్లన్న టీం బాధ్యతాయుతంగా, సో గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అది కొంత విఫలమైపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసారమ్మా? సార్ మేము 2-3 సార్లు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేశారు సార్. ఎవరు? నాగరాజ్ గారు. నాగరాజ్ సార్ అప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ అప్పుడు ఎలక్షన్లకు కూడా వచ్చింది సార్, దానివల్ల సార్ కలవలేకపోయాడు. సార్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా మా పాప పేరు తీసుకొచ్చిండు. ముఖ్యమంత్రి గారు దీప్తి జీవాంజీ తెలంగాణలో భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తి, కాబట్టి దీప్తి జీవాంజీని మనం సమున్నతంగా గౌరవించుకుంటే ఇది తెలంగాణకు భారతదేశానికి మనందరికి కూడా
ఒక మంచి ఏది ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తులుగా మనకు గుర్తింపును వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుందని భావిస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న టీం తరఫున మేము ముందే ప్రకటించినాం దీప్తికి, నువ్వు గెలువు గెలవకపో బిడ్డ, నీకైతే 100,000 రూపాయలు నీకు ఇస్తామని చెప్పినాం. తీన్మార్ మల్లన్న టీం తరఫున 100,000 రూపాయల చెక్కును దీప్తి తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతూ ఉంది. దీప్తి మరిన్ని విజయాలు అందుకోవాలని చెప్పి, దీప్తి ప్రతి పరంపరలో ఇక తీన్మార్ మల్లన్న టీం ముందుంటుందని చెప్పి మేము హామీ ఇస్తూ, అమ్మ ధన్యవాదాలు, మీరు మీ కూతురుని ఎదుర్కొని ఎట్లా ఉందమ్మా? ఫైనల్ గా మీరేమైనా చెప్పదలుచుకున్నారా గవర్నమెంట్? గవర్నమెంట్ కి దయచేసి రేవంత్ రెడ్డి సార్ దీప్తి ఒక గవర్నమెంట్ జాబ్. మంచిదమ్మా, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యాదగిరి గారు, నమస్తే అమ్మా, ధన్యవాదాలు. రైట్, ఇది దీప్తి జీవాంజీ మదర్ అండ్ ఫాదర్. మనం ఏదైతే ముందుగా అనౌన్స్ చేసినామో, దీప్తి జీవాంజీ ప్రపంచ వేదిక మీద పారాఒలింపిక్స్లో పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఆ అమ్మాయి గురించి మనం ఒక బ్యానర్ వార్తతో పాటు ఆ అమ్మాయి గెలవాలని ఆకాంక్షించినాం, గోల్డ్ మెడల్ తెస్తుంది అనుకున్నాం, కానీ చివరి ఆ రన్నింగ్ ఎప్పుడైతే ఆ టైంకి జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందంట, అమ్మ నేను జ్వరం వచ్చింది కాబట్టి గోల్డ్ మెడల్ సాధించలేకపోయినమ్మా, అందుకే బ్రాంజ్ మెడల్ వచ్చిందమ్మా, అది అది సారీ అమ్మా అని చెప్పి ఏదో చెప్పిందంట. సరే, ఏదో జరిగింది. మొత్తానికి అమ్మాయి అయితే ఒక మెడల్తోని హైదరాబాద్లో ల్యాండ్ అవుతా ఉన్నది. మొత్తం ఈ ఎంటైర్ హైదరాబాద్ నుంచి పోయినటువంటి, తెలంగాణ నుంచి పోయినటువంటి ఒకే ఒక బిడ్డ బ్రౌన్జ్ మెడల్ తోటి వస్తా ఉంది. అంటే 100% రిజల్ట్ తోటి వస్తా ఉంది తెలంగాణ, ఏపీ కూడా, ఏపీ కూడా, తెలంగాణ రెండు కలిసి. సో దీప్తి జీవాంజీ, హార్ట్లీ వెల్కమ్ యూ. నీవు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ, దీప్తి జీవాంజీ జీవితం మారిపోవాలి, ఇంత అత్యుత్తమ క్రీడాకారిణి. అంటే మీరు కూడా చిన్నప్పుడు కూడా పిల్లల్ని గాయ గాయ చేసి ఏదో చేసి ఏదో అనుకుంటారు, వాళ్ళలో ఏదో ఒక కళ ఉంటుంది. ఇవాళ ఆ బిడ్డని వాళ్ళ కోచ్ గుర్తించండి, ఆయన నాగపూర్ రమేష్ గారు గుర్తించడం, వాళ్ళ కోచ్ నాగపూర్ రమేష్ గారు, వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళ వెంకటేశ్వర్ల సార్ అయితే చిన్నప్పటి నుంచి అమ్మాయికి ట్రైనింగ్ కోచ్గా ఇచ్చి ఇచ్చుకుంటూ వచ్చి ఆఖరికి జీవాంజీతో ఒక మాట చెప్పిండట, ఏమని? అది ఇంటర్వ్యూలో కూడా ఉంది. దీప్తి, నువ్వు ఒలింపిక్స్లో మెడల్ సాధించినాకనే అది చూసి చచ్చిపోతా అని చెప్పిండట. ఆ అమ్మాయి మొన్న మెడల్ సాధించింది, నిన్న ఆయన చనిపోయింది. చచ్చిపోయింది పాపం, నిన్న చనిపోయాడు పాపం. దీప్తికి తెలుసో లేదో మరి ఆ వెంకటేశ్వర సార్ చనిపోయిన సంగతి. సో వెంకటేశ్వర సార్ అంటే కూడా అమ్మాయికి చాలా ప్రేమ అభిమానం. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో ఆ అమ్మాయి నిజంగా కుటుంబం కడు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ అన్నకు కూడా హ్యాట్సప్ చెప్పాలి, ఎందుకంటే నీ వంతు ప్రయత్నం నువ్వు చేసినావన్న, నువ్వు ముఖ్యమంత్రి గారిని కల్పించి నువ్వు నీ తోడ్పాటును అందించే ప్రయత్నం చేసినావు, కానీ ఆ సమయం వల్ల కుదరలేకపోయింది, కలవలేకపోయిండు. ఈసారన్న ముఖ్యమంత్రి గారిని కలిసి, ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటా ఉన్న ఒక బిడ్డ, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి బిడ్డ, అన్ని అవసరాలు అన్నీ ఉండి కూడా ఎవడు ఏం చేయలేనటువంటి కీర్తిని తెలంగాణకు తెచ్చింది. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఆలోచించి అమ్మాయి కోసం ఏదైనా ఒకటి, ఏదో ఒక మంచి ఉద్యోగంతో పాటు 500 గజాల ఇల్లు, ఆ తర్వాత ఒక నజరాన కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో అది దీప్తి జీవాంజీకి సంబంధించి. మనం అన్నమాట ప్రకారం దీప్తి జీవాంజీ మా పేరు నిలబెట్టి గర్వంగా మమ్మల్ని ఇట్లా చూసినటువంటి, ఇట్లా చేసినటువంటి జీవాంజీకి కృతజ్ఞతలు. దీప్తి, ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి తెలంగాణకు వస్తూ ఉంది, వెల్కమ్ చేయండి అమ్మాయిని. ఎస్, అలాగే మార్నింగ్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం ఏదైతే అన్నమాట ప్రకారం దీప్తి జీవాంజీ కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి చెప్పినాం అన్నట్టుగా చెక్ కూడా అందించడం జరిగింది. లైక్ చేయండి.